సమాచార హక్కుకు సమాధి. సమాచార హక్కుకు తెలంగాణ రాష్ట్రంలో సమాధి కడుతున్నాడు కేసీఆర్. పిఐఓల అధికారాలకు రాష్ట్ర సర్కార్ కత్తెర. అనుమతి లేకుండా సమాచారం ఇవ్వొద్దు. సిఎస్ సోమేష్ కుమార్ వివాదాస్పద ఆదేశాలు. వివాదాస్పద చీఫ్ సెక్రటరీ వివాదాస్పద ఆదేశాలు ఇవ్వకపోతే ఏమిస్తాడు? సమాచార హక్కు అధికారులు ఇకపై అనుమతి లేనిదే ఆర్టీఐ దరఖాస్తులకు వివరాలు అందజేయకూడదు. రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు లేక ముఖ్య కార్యదర్శులు లేదా కార్యదర్శుల అనుమతి లేకుండా సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఈ నెల 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖలకు జారీ చేసిన ఉత్తర్వుల సారాంశం. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై యుద్ధానికి ప్రజల చేతికి బ్రహ్మాస్త్రంగా వచ్చిన సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చి 16 సంవత్సరాల వేడుకలు మనం జరుపుకోబోతున్నాం. ఇలాంటి సందర్భంలో సమాచార హక్కటం ముఖ్య కార్యదర్శులు కార్యదర్శుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా ఎవరైనా ఆర్టీఐ కింద ఈ సమాచారం ఇవ్వండి అని అప్లై చేసుకుంటే సమాచారం ఇవ్వొద్దట. ఇవేం ఆదేశాలండి, నాకు అర్థం కాదు. మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటే, పారదర్శకంగా మీరు పరిపాలన సాగిస్తే ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంది? దొంగలీలంతా ఇప్పటికే ప్రభుత్వ జీవోలని పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు, ఇమీడియట్గా పెట్టాలని హైకోర్టు చెప్పినా కూడా ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. దొంగ జీవోలను తీసుకొచ్చి రాష్ట్రంలో అరాచక పరిపాలన నడిపిస్తున్నారు. ఆ జీవోల వెనుక భయంకరమైన కుట్ర జరుగుతోంది. ఇది అసలు ఎంత దారుణం ఇది! ఇది సమాచార హక్కు చట్టం. నీ ఒక్క రాష్ట్రంలో లేదు, ఇది దేశం మొత్తం పార్లమెంట్లో వచ్చిన చట్టం. ఇది దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టం. ఇది నువ్వెవడివా ఆపడానికి? ఈ గవర్నమెంట్కి ఏం అధికారం ఉందని ఆపుతుంది? 30 రోజుల్లోగా అప్లై చేసిన 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. ఇంతేకాదు, నేను మొన్న ఉప్పల్ కళాన్ పక్కనే ఉన్న ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలో కూడా ఇదే విషయం. అక్కడున్న కాలనీ వాసులు జూలై 17వ తేదీన డిప్యూటీ కమిషనర్కి అప్లై చేసుకున్నారు సమాచారం ఇవ్వండి అని. అతిగతి లేదు దానికి ఇంతవరకు. 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే పై అధికారులు కింది అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, పై అధికారుల పర్మిషన్ లేదంటే వీళ్ళు ఇయ్యొద్దట. ఎలాంటి తప్పులు జరగనప్పుడు ఇస్తే ఇబ్బంది ఏంది? దీనికి సోమేష్ కుమార్ ఏం సమాధానం చెప్తాడు? ఎవడు, ఇది ఏమన్నా తాలిబాన్ రాజ్యమా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తందుకు, చట్టాలను ఉల్లంఘించి ప్రజల హక్కులను కాలరాయడానికి ఎవడు మీకు అధికారం ఇచ్చాడు? సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఆర్టీఐ కింద ఎవరు సమాచారం కోరినా తొందరపడి ఇవ్వొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తొందరపడి ఇచ్చేదేందయ్యా? నువ్వు అంత చక్కగా చేస్తే, 100% ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? భయం ఎందుకో చెప్పాలి కదా, రీజన్ చెప్పాలి కదా, ఎందుకు ఇవ్వద్దు అంటున్నావో రీజన్ చెప్పాలి. సోమేష్ కుమార్ ఉన్నవా? రీజన్ చెప్పు. నీ బిస్కెట్లకు చాయ్కి ఎంత అయిందని అడుగుతారు, చెప్పాలి. ఎవడి సొమ్మయ్యా, ఎవడి సొమ్ము? జనం రక్తం అది. జనం కష్టపడి ట్యాక్స్ల రూపంలో మీకు గట్టిన పైసల్ని ఎట్లా వాడుతున్నారో ప్రజలకి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. మీరు తీసుకొచ్చిన జీవోలని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని పోరాటం చేసి కోర్టులకు వెళ్తే కోర్టు చెప్పినా కూడా మీరు వినకపోతుంది. ఇప్పుడు ఏకంగా ప్రజలకి ఉన్న ఏకైక ఆయుధం ఇది. మాలాంటి జర్నలిస్టులకి, ప్రశ్నించే వాళ్ళకి, ముఖ్యంగా పబ్లిక్కి ఉన్న ఏకైక మార్గం ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, వచ్చిన డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం. దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం తర్వాత వచ్చిన చట్టం ఇది. 2005లో నువ్వెవడివా తూట్లు పొడుస్తుంది దీనికి? మీకేం అధికారం ఉంది?